రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. న్యాయ సలహాలు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ శ్రీనివాస్ చౌహాన్, అడ్వకేట్. మిత్రులారా, గత వీడియోలో చాలామంది మిత్రులు కామెంట్ బాక్స్లో అనేక రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. సో వాటిలో కొన్నిటిని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. లింగే అడుగుతున్నటువంటి ప్రశ్న, సార్, మా నాన్నగారు భూమి తీసుకున్నారు, మాకు పట్టదారు పాస్బుక్ ఉంది, కానీ వేరే వ్యక్తులు భూ కబ్జా చేస్తున్నారు, మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది సివిల్ వివాదం అంటున్నారు, మేము ఎవరిని అప్రోచ్ కావాలి, ఎలా మా సమస్యను పరిష్కరించుకోవాలి అని అడుగుతున్నాడు. రైట్. రీసెంట్గా నా వద్దకి ఓ కేసు వచ్చింది, బంజారా హిల్స్ షేక్పేట్కి సంబంధించిన వివాదం. అది దాదాపు 50-60 సంవత్సరాల క్రితం వాళ్ళ తాతగారు బంజారా హిల్స్లో ఒక 250 గజాల భూమిని కొనుగోలు చేసినాడు. కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ప్రాపర్గా ఉన్నాయి. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, కాలానుక్రమంలో అది ఓపెన్ ప్లేస్గా ఉంది, అక్కడ అంతా డెవలప్ అయిపోయింది, ఇప్పటికీ ఓపెన్గా ఉంది. వీళ్ళు వాళ్ళ తర్వాత తరం వాళ్ళు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనే సమయంలోనే వేరే వ్యక్తులు, ఆ 250 గజాల తర్వాత వ్యక్తులు ఎవరైతే 500 గజాలు కలిగి ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే, ఈ 250 గజాల ల్యాండ్ని కూడా కబ్జా చేసి వీళ్ళని భయపెట్టించడం చేస్తున్నారు. వీళ్ళు సబ్ రిజిస్టార్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి ఎంతమందికి అప్పీల్ చేసుకున్నా కూడా వీళ్ళ సమస్య పరిష్కారం కాలేదు. చివరికి మా వద్దకు వచ్చినాడు. ఓ లీగల్ ప్రాసెస్ ప్రకారము ఏ కోర్టుకు వెళ్ళాలో ఆ కోర్టుకి కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే మీ భూమి కనుక కబ్జా అయితే మీరేం చేయాలి? ఇక్కడ భూమి కబ్జా కావడం వేరు, భూమి ఆక్రమణ జరగడం వేరు, క్రిమినల్ ట్రెస్పాస్ వేరు. ఈ మూడు అంశాలను తెలుసుకుందాం ఈ సందర్భానుసారంగా. ముందు క్రిమినల్ ట్రెస్పాస్ గురించి తెలుసుకుందాం. క్రిమినల్ ట్రెస్పాస్ అంటే ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి బలవంతంగా మీ ఇంట్లోకి ప్రవేశించి మిమ్మల్ని భయపెట్టించినా బెదిరించినా అది క్రిమినల్ ట్రెస్పాస్ అవుతుంది. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ప్రకారము అది ఒక క్రిమినల్ చర్య, వారి మీద క్రిమినల్ కేసు పెట్టే హక్కు మీకుంటుంది. ఇది మన సొంత ఆస్తిలోనే కాదు. ఉదాహరణకు మీరెవరికైనా ఒక ఇల్లుని కిరాయికి ఇచ్చారనుకోండి, వారు ఖాళీ చేయమంటే ఖాళీ చేయట్లేదు, మీరు ఆ ఇంట్లోకి వెళ్ళి బలవంతంగా వారి వస్తువులన్నీ తీసుకెళ్ళి బయటపడేసినా మీ మీద క్రిమినల్ ట్రెస్పాస్ కేసు నమోదవుతుంది. అది క్రిమినల్ ట్రెస్పాస్. ఆ తర్వాత భూ కబ్జా, దీన్ని మనము ల్యాండ్ గ్రాబింగ్ అని అంటాం. ప్రొహిబిటెడ్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది ఉంది. ప్రొహిబిషన్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 ప్రకారము, ఎవరైనా ఒక వ్యక్తి మిమ్మల్ని భయపెట్టి బెదిరించి మీ భూమిని కబ్జా చేసుకుంటే ఈ ప్రొహిబిషన్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారము ఆయా జిల్లాలలో ఏర్పడిన న్యాయస్థానాలలో మీరు గ్రాబింగ్ కోర్టులలో కేసు ఫైల్ చేసుకోవచ్చు. మీ భూమి కబ్జా అయినట్లు మీరు దానికి సంబంధించిన ఆధారాలను సేకరించి, ఆ భూమి మీకు ఏ రకంగా వచ్చింది, మీరు కొన్నారా, మీకు తరతరాలుగా పూర్వీకుల నుంచి వచ్చిందా అనే ప్రూఫ్ చేసుకోవడానికి మీకు ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా కోర్టుకు సమర్పించి గ్రాబింగ్ కోర్టులో మీరు కేసు ఫైల్ చేసుకోవాలి. అలాగే వెంటనే మీరు క్రిమినల్ కేసుగా కూడా కన్వర్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్లో, అంటే మీ సంబంధిత మండల పోలీస్ స్టేషన్లో ఒక కేసు, ఒక కంప్లైంట్ ఇవ్వాలి. పలానా వ్యక్తులు నా భూమి కబ్జా చేసి నన్ను భయపెట్టిస్తున్నారు, భయాందోళనలకు గురి చేస్తున్నారు, వారి మీద చర్య తీసుకోండి, మా భూమి నుంచి వారిని పంపించండి అని చెప్పి మీరు ఒక కంప్లైంట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇది సివిల్ వివాదం కాదు, భూ కబ్జా చేయడం అనేది ఒక క్రిమినల్ చర్య కిందకే వస్తుంది. ఇది నేరంగా కూడా పరిగణనలోకి తీసుకుంటుంది న్యాయస్థానం. అలాగే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్, ఈ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అంటే ఏంటి అని అంటే, భూమిని ఆక్రమించుకోవడము. భూ కబ్జా వేరు, భూమిని ఆక్రమించుకోవడం వేరు. ఈ భూమిని ఆక్రమించుకోవడం అనేది ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చట్టం ప్రకారము, ఎవరైనా ప్రభుత్వానికి సంబంధించిన భూములు, రోడ్లు, ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు ఆయా గ్రామ పట్టణ ప్రాంతాలలో
ప్రభుత్వము ప్రజల అవసరాల కోసం కేటాయించిన భూములను ఎవరైనా ఆక్రమించుకుంటే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారము ఆ మండలానికి సంబంధించిన తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు లేకపోతే కలెక్టర్ గారు నోటీస్ పంపించి ఆ భూమిని వదిలేసి వెళ్ళిపోమని చెప్పడం జరుగుతది అయినప్పటికీ కూడా ఆ భూమిని వదిలివేయకుండా ఆ భూమిని ఆక్రమించుకొని అక్కడే ఉంటే కలెక్టర్ గారు అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉంటుంది అలాగే ఐపీసీ 182 186 189 ప్రకారము వారి మీద క్రిమినల్ చర్య తీసుకొని దాదాపు 6 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఐపీసీ చాలా క్లియర్ గా చెప్తుంది ఇది క్రిమినల్ చర్య కిందకి వస్తుంది హాయ్ అండి నేను మీ వెంకి మంకి డు సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ